रुद्रंगी मंडल केंद्रंलोनी प्राइमरी स्कूल एसटीटी उपाध्यायरालुगा विधुलु निर्वहिस्तुन्न वड्डेपल्ली संध्य अने महिला उपाध्यायरालिकि पीहेचडी डाक्टरेट पट्टा वच्चिन संदर्भंगा जेडपीहेचएस स्कूल कांप्लेक्स आवरणलो सन्मान कार्यक्रम निर्वहिंचारु। मुख्य अतिथिगा जेडपीटीसी गट्ल मीनय्य एंपीपी गंगन स्वरूप महेश पाल्गोनि मात्लाडुतू रुद्रंगिलो महिला उपाध्यायरालुगा विधुलु निर्वर्तिस्तुन्न उपाध्यायरालु संध्या सिनारे साहिती नैपुण्यंपै परिशोधन चेसि पीहेचडी डाक्टरेट पొందడం జిల్లాకే గర్వకారణమని అన్నారు। సంధ్య పలువురికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు। మహిళలు వంటిటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరారు। మహిళలకు ఏ రంగంలో రాణించాలని ఉంటుందో ఆ రంగం వైపు మహిళలకు కుటుంబ సభ్యులు అండగా ఉండి ప్రోత్సహించాలని అన్నారు। ఓవైపు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో డాక్టరేట్ సాధించిన టీచర్ సంధ్యకు రుద్రంగి మండలం తరపున శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్, ప్రధాన ఉపాధ్యాయులు అంబటి శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు। మరి సావిత్రి పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలవడం జరిగింది। ఇవల్ల మరి వృత్తి రీత్యా అత్యంత ఉన్నతమైనటువంటి ఒక గౌరవ డాక్టరేట్ ని మీరు మీ యొక్క कृषि द्वारा अंदमने महिला लोका मरी महिक महिला उपाध्याय इधी राबे रोज मंत्र स्फूर्ति निजेस्तू इधे विधा अन्नी रंग महिला मुझक पवाल मनस्फूर्ति को मरी इट कार्यक्रम एर्पड़ी उपाध्याय बृंदा की हेचम गार मरकसारी हृदयपूर्वक धन्यवाद थैंक यू मैडम। मरी సైన్స్ సంబంధించినటువంటి జిల్లా స్థాయిలో కూడా మన పాఠశాల విద్యార్థులు బహుమతులు తీసుకొచ్చే విధంగా వారిని తీర్చిదిద్దినందుకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా మేడం వారి గురించి నాక సార్ చెప్పారు। వారు అంటే పెళ్ళైన తర్వాత కూడా విద్యాభ్యాసాన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వారు డిగ్రీ చేశారని నిజంగా అంటే వారి కుటుంబ ప్రోత్సాహం అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుంది। అంటే వారి సార్ గారు ఎంత ప్రోత్సహించారనేది నిజంగా తర్వాత ఎస్జీటీ అంటే జాబ్ రావడం గానీ తర్వాత పీజీ గానీ అలాంటి హైయర్ ఎడ్యుకేషన్ చేయడంలో వారి ప్రోత్సాహం ఏ విధంగా ఉందో మనం నిజంగా వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించే విధంగా కుటుంబ ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యం। ఇక్కడ మనం రెండు రకాలుగా స్ఫూర్తి చాలా మంది మేడమ్స్ ఉన్నారు మీకు మీ కుటుంబం నుంచి గనుక సహాయ సహకారాలు అందకపోతే ఈ మేడం యొక్క విజయగాథ చెప్పండి అనుకోకుండా సహాయ సహకారాలు అందుతాయి। ఇక మా మొగల్లు ఇప్పటివరకు మీ మేడమ్స్ గనుక ఎక్కడైనా ఇలాంటి దాంట్లో ముందుకెళ్ళే పరిస్థితులు ఎందుకు తీయని నిర్లక్ష్యంగా ఉంటే ఈ విజయాన్ని వాళ్ళకి చెప్పి తిరిగి వాళ్ళను ప్రోత్సహించండి। ఈ రెండు కూడా రెండు స్ఫూర్తిదాయకంగా తీసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఇది। ఈ రోజులలో పిల్లల్ని చూస్తుంటే మనం చెప్పింది తెల్లారి చెప్పడానికే ముప్పు తిప్పలు పడుతున్నారు। అలాంటిది పెళ్లి పిల్లలు ఉద్యోగం వీటన్నింటికి తోడు 8 సంవత్సరాల ఫలితం ఇట్ ఇస్ నాట్ ఈజీ। 8 సంవత్సరాలు కూర్చుంటే ఐఏఎస్ కంపల్సరీ అవుతారు కానీ సాహిత్యం అనేది ఒక పిచ్చి సాహిత్యం గురించి తెలవనోడు నిజంగా వీళ్ళు పిచ్చోళ్ళే అనుకుంటారు। సాహిత్యం గురించి తెలవనొల్లు సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళకు తెలుసు దాని విలువేందు। సన్మాన కార్యక్రమం స్వీకరించడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే నేను నారాయణ రెడ్డి గారి పుట్టినటువంటి గడ్డ మీదనే నేను పుట్టడం ఒక అదృష్టం అయితే వారి వారు రాసినటువంటి పాటల మీద పరిశోధన చేసే అవకాశం లభించడము మరొక అదృష్టం। ఇదే ఒక అదృష్టంగా నేను భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను డాక్టరేట్ పొందేటువంటి సందర్భంలో మళ్ళీ ఇదే సిరిసిల్ల జిల్లాకి వచ్చి పడడం జరిగింది। 317 అనేది నిజంగా నేను కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నా। ఎందుకంటే ప్రారంభించినప్పుడు నేను సిరిసిల్ల జిల్లాలో లేను, కరీంనగర్ జిల్లాలో ఉన్నాను। కానీ పూర్తయి డాక్టరేట్ తీసుకున్న సందర్భంలో నేను ఈ సిరిసిల్ల జిల్లాలో ఉండడం అనేటువంటిది నిజంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సన్మానం ఎట్లాంటిది అంటే
ఈ సన్మానం నాకు రాష్ట్రపతి చేతుల మీదుగా అక్కడ ఎక్కడో ఢిల్లీలో తీసుకున్నా నాకు అంత సంతోషం ఉండదు. ఎందుకంటే పుట్టిన గడ్డ మీద ఉన్నటువంటి మమకారం అలా ఉంటుంది. దేవతలంతా ఒకవైపు, మా అమ్మ ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను మా అమ్మ వైపు అంటారు నారాయణ రెడ్డి గారు. ఎన్ని వేల కోట్ల మంది దేవతలు ఉంటే ఏంటి, అమ్మకు సరి సమానం రాదు కదా. ప్రపంచంలో ఎన్ని గొప్ప గొప్ప ప్రదేశాలు ఉంటే ఏముంది, మన పుట్టిన గడ్డ మీదకి రాదు కదా. అటువంటి ఈ గడ్డ మీద నన్ను ఇక్కడికి పిలిచి ఇక్కడ సన్మానం చేసినందుకు మీకు అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు డాక్టరేట్ పొందడం అనేది చాలా ఉన్నతమైన, అది మన జిల్లాలోనే దాదాపు ఒక 4-5 ఖర్చు ఉంటుంది నాకు తెలిసి. అటువంటి డాక్టరేట్ పొందడం అనేది చాలా స్ఫూర్తిదాయకం మహిళా లోకానికే. మేడం మీరు స్ఫూర్తిదాయకం, మిమ్మల్ని చూసి కూడా మహిళలు కూడా చాలా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళని తయారు చేసుకుంటూ మరి విద్య వైద్యంలో కూడా ముందుకు పోయే విధంగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దాన్ని కూడా మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు పోదాం. మరోమారు ఈ డాక్టరేట్ పొందిన సంజయ్ మేడం గారికి మా అందరి పక్షాన, రుద్రేంగ మండలం అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.